నగరంలోని నాచారంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్స్ ఎక్స్ట్రూడర్ ను మంత్రులు సత్యవతి రాథోడ్ మల్లారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ ఫుడ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అధునాతకరమైన పద్ధతిలో ఈ కొత్త వర్షన్లో ఈ యూనిట్ ని ప్రజలకు అందుబాటులో ఈ టీఎస్ ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ కురుకురే కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, వస్తువులు ఏదైతే ఉన్నాయో ఒకసారి వేస్తే అవే శుభ్రమై అదే పొడి అయి కురుకురే లాగా తయారవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు, ఆసియాలోనే మరి అతి పెద్ద. దీనికి సంబంధించి అనేక రోజులుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు అందుబాటులోకి వచ్చినందుకు, అందుబాటులోకి తెచ్చినందుకు దానికి కృషి చేసిన ఎంటైర్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మేము అమలు చేస్తున్న టీఎస్ ఫుడ్లో మరి తయారవుతున్న బాలామృతం కానీ బాలామృతం ప్లస్ కానీ విద్యార్థులకు గర్భిణీ బాలింతలకు అందియడం ద్వారా ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత కానీ మాల్ న్యూట్రిషన్ కానీ లేకపోతే పిల్లలకు సంబంధించి ఎదుగుదల పెరుగుదల కానీ తల్లులకు సంబంధించి మరి మాతా శిశు మరణాలు తగ్గియటంలో ఇతోధికంగా దోహదపడ్డది. ఇది దేశవ్యాప్తంగా అమలు కావాలని మరి భారతదేశం భారత ప్రభుత్వం మమ్మల్ని అడుగుతూ ఉంది. మీరు బాలామృతం బాలామృతం ప్లస్ని వేరే రాష్ట్రాలకు అమలు చేయండి, ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా ఈరోజు 4 కోట్ల మంది సంతోషం ఉంటే దేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా దళిత గిరిజనులు పేదవాళ్ళు మహిళలు సంతోషంగా ఉండాలి. దానికి కావలసిన అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు అవహేళన చేసిన వాళ్ళు, చిన్నచూపు చూసిన వాళ్ళు కలిసి కేసీఆర్తో నడిచి తెలంగాణ సాధనలో మరి భాగస్వాములు అయ్యారు. తెలంగాణ మరి అవసరం ఏంటో వాళ్ళకి ఆ రోజు తెలిసి వచ్చింది. 8 ఏళ్లుగా దేశంలో ఆఖరణ ఏర్పడ్డ ఈ రాష్ట్రం